ఇంకా మంచిగా రాసినావు, ముచ్చట చెప్తా చూడు. మేము దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఎక్కడ చెప్పలే, అదే నిజం. కొందరు అలా చెప్తుంటారు. నేను అసెంబ్లీలోనే ఆన్ రికార్డ్ చెప్పిన, భూములు ఇచ్చేందుకు తీసుకొచ్చిన అసైన్మెంట్ విధానం అశాస్త్రీయమైంది. కొందరికి ఎకరం అరెకరం ఇచ్చి ఇచ్చిండ్రు. కొన్ని స్టడీలు కుటుంబానికి 2.5 నుంచి 3 ఎకరాల భూమి ఉండాలని తేల్చినాయి. దీని ఆధారంగా దళితుల దగ్గర ఎకరం భూమి ఉంటే 2 ఎకరాలు, 2 ఎకరాలు ఉంటే ఇంకో ఎకరం ఉంటే 3 ఎకరాలు ఇస్తామని చెప్పినాం. మేము ఇదే హామీ ఇచ్చినాం, మా మేనిఫెస్టోలో ఇదే రాసినాం. భూమి కొంటుంటే ఖమ్మం జిల్లాలో 7 లక్షల ఎకరాలు ఉందని కొన్నాం. ఇట్లా 16,000 ఎకరాల భూములు ఇచ్చినాం. ఇక కొందామన్నా భూములు లేవు. అమ్ముదామంటేనే తెలంగాణలో భూములు ఉంటాయి కదా, కొందామంటే భూములు ఉండవు. గదేందో మళ్ళీ మీ మంత్రులు కొనుక్కుందామంటే మాత్రం ఎకరాల ఎకరాల భూములు దొరుకుతాయి. ఒక్క మంత్రికే 600 ఎకరాల భూములు ఉంటాయి. కానీ పాపం దళితులకు ఇవ్వడానికి మాత్రం భూములే లేవు కదా. తెలంగాణ మొత్తం కూడా ఇక మట్టి కొట్టుకుపోయింది. భూమి అనేదే లేదా, ఎడ చూసిన చెరువులు నాలాలు ఇక గివే కనబడుతుంది, భూమి లేదు. దొరా, మనసు ఉంటే మార్గం ఉంటుంది దొరా. నీకు ఆ మనసు పెట్టి యోచించు. మనసు లేని మార్గాలను నువ్వెంత అన్వేషించినా దొరా, అవి దొరకవు నీకు. కాబట్టి జర సోచాయించు. నువ్వు మాట్లాడే మాటవి ఒక ముఖ్యమంత్రి దొర హోదాలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావంటే గా మాట నలుగురికి ఆదర్శంగా నిలవాల. కానీ నువ్వు ముచ్చడి చెప్తంటే ఏ ఈయనేందు నోరు తెరుస్తాబద్దని చెప్తాడు అని పసిపిల్లగాడికి కూడా అర్థమయ్యేలాగా ఉండకూడదు. ఏం దొరా, ఇక్కడ భూములు వెళ్ళవ్వా ఇయ్య నీకి. మళ్ళీ చెప్పు జరా, నీ గుండెల మీ చేసుకొని చెప్పు. సరే నీకు భూములు దొరకలే కదా దొరా, సరే నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ చేతిలోనే ఉంది కదా, అధికారులు ఇయ్యి. ఇక మాకు మా తెలంగాణ మొత్తం కూడా మా రిపోర్టర్లు ఉంటారు కదా, స్ట్రింగర్లు రిపోర్టర్లు ఉంటారు, గవాలని అటాచ్ చేద్దాము. ఇక ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని భూములు ఉన్నాయో లెక్క తీద్దాం, లెక్క తీసి గవాలకి ఇచ్చేద్దాం దళితులకు. గా 3 ఎకరాలేందో, నీకు ఇప్పుడు భూమి లేనందుకే కదా నువ్వు ఇయ్యలేకపోతున్నావు. పాప భూమి సర్వే చేసే రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ గుప్పెట్లో ఉండి నువ్వు తానా అంటే తందానా, డూడు బసవన్నలాగా అయిపోయింది. కాబట్టి ఏదో ఇక అవి వాళ్ళకి శాతనైనా కాకపోయినా వాళ్ళకి మేము సాయం చేస్తాం దళితుల కోసం. ఇక రాజ్ న్యూస్ వాళ్ళం మేము వస్తాం, ప్రతి నియోజకవర్గంలో తిరుగుదాము. ఆడ ఏడున్నాయో భూములు చూసి ఆ నియోజకవర్గంలో ఉన్న దళితులకే ఇద్దాం. ఈ 10 లక్షలతో వాళ్ళకి ఏమైంది, నువ్వు 3 ఎకరాలు ఇచ్చినావనుకో, వాళ్ళు గుండెలు మిషి వేసుకొని హాయిగా పడుకుంటారు. తరతరాలు వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఇక వ్యవసాయంలో నువ్వు కోరుకున్నట్టు రాష్ట్రం దేశంలోనే 1 ఉంటుంది. గిన్ని ఒక్క దళితుడికి 3 ఎకరాలు ఇవ్వడం వల్ల సాధ్యమైంది. గదానికి నీకు మేము చేయూత అందిస్తాం దా, మరి తీసుకుంటావా సాయం, పోదామా? నిజంగా నువ్వు చెప్పినట్టు భూములు లేవు అని నువ్వు నిరూపిస్తావా నియోజకవర్గాల్లో దళితులకు ఇవ్వడానికి భూములు లేవు అని? నీ వల్ల అయిద్దా చెప్పుదోరా. గిన్ని రోజుల నుంచి గిన్ని ప్రశ్నలు వేస్తాన్న, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రావట్లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి మాటల మాంత్రికుడికి గా త్రివిక్రమ్ సారు మాటల మాంత్రికుడు అని ఆయన్ని పిలుస్తుంటే ఏమనుకున్నా. ఆయన రాసే డైలాగులకు అంత పవర్ ఉంటే అసలు త్రివిక్రమ్ సారు నువ్వు అసెంబ్లీ చూడు, మా అన్న మా దొర కూతురు మాట్లాడిన మాటలు సినిమాలకు మస్తు పనికి వస్తాయి, మస్తు ముచ్చట్లు చెప్తారు.